హిందూ వివాహ పద్ధతులు ఎన్ని రకాలు, వాటి గురించి వివరిస్తారా? హిందూ వివాహ పద్ధతులు 8 రకాలు. ఇవి అష్టవిధ వివాహాలు అంటారు. మొదటగా బ్రాహ్మణ వివాహం, ఇది తల్లిదండ్రులు మాట్లాడి కుదిరించినటువంటి వివాహం, ఇది బ్రాహ్మణ వివాహం. రెండవది దైవ వివాహం. ఇది దైవ వివాహం అనేటువంటిది మొట్టమొదటగా ఇది ఋత్విక్కుడికి మాత్రమే చెందేటువంటి వివాహం. కొన్ని కార్యక్రమాలు చేయించాలి అంటే ఖచ్చితంగా ఋత్విక్కుడికి వివాహం అయ్యే ఉండాలి. అయి ఉండాలి అనేటువంటి సందర్భంలో ఈ వధు తల్లిదండ్రులు ఈ ఋత్విక్కుడికి తల్లి కన్యని ఇచ్చి వివాహం చేయించేటువంటి సంప్రదాయాన్నే దైవ వివాహం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇంకొకటి ఆర్ష వివాహం, ఇంకొకటి ప్రాజాపత్య వివాహం, ఇంకొకటి అసుర వివాహం, ఇంకొకటి పైశాచిక వివాహం, ఇలా రకాలు అంటూ ఉంటాయి. ఇందులో మొట్టమొదటిది మొదటి నాలుగు వివాహాలు అనేటువంటిది శాస్త్రం ఆమోదయోగ్యమైనటువంటి వివాహాలు. మిగతా 4 వివాహాలు అనేటువంటిది మనుష్యులు ఖచ్చితంగా చేసుకోకూడదు అని చెప్పి శాస్త్రం నిర్దేశించింది. అంటే ఒక స్త్రీ ప్రవేశం లేకుండా, ఒకవేళ స్త్రీ నిద్రిస్తుందనుకోండి, ఆ స్త్రీ ఏమాత్రము తన ప్రమేయం లేకుండా తనని తీసుకెళ్లి బలాత్కారం చేసి వివాహం చేసుకోవడం అనేది పైశాచిక వివాహం. స్త్రీ ఒప్పందం లేకుండా వివాహం చేసుకోవడం అనేటువంటిది కూడా అటువంటి సంబంధమైనటువంటి వివాహమే. స్త్రీకి కానీ తల్లిదండ్రులు కానీ చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లి వివాహం చేయటం కూడా ఇటువంటి వివాహమే. ఇటువంటి వివాహాన్ని ఎవరు మనుష్యులు చేసుకోకూడదు అని చెప్పి శాస్త్రం నిషేధించింది. ఈ విధంగా 8 వివాహాలు అని చెప్పి శాస్త్రంలో ఉన్నటువంటి అష్టవిధ వివాహాలు.